ఇన్స్టా పెళ్లి చూపులు, అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా రోజుల తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత సుమారు 5 నెలల పాటు తిహార్ జైల్లో ఉండి సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ మీద బయటకొచ్చిన కవిత 3 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. ఈ నెల 21న గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన కవిత మొన్న జాగృతి సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి సర్కారుపై పోరాటం గురించి కార్యకర్తలతో మాట్లాడారు. ఈ క్రమంలోనే నిన్నటి రోజున హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి కవిత వచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకొని అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పసిబిడ్డల ప్రాణాలు పోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థ ధ్వంసమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు మరణించిన 42 మంది పిల్లల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయితే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా, ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకొక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ 42 మంది కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.